హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సా స్పైసీ అండ్ రిలీష్ ఈ వీడియోలో ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ కొర్రల బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం మరి కొర్రల బెల్లం పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా ఫస్ట్ ఒక కప్పు కొర్రలు నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి టూ కప్స్ పాలు వన్ కప్ క్రష్ పెట్టుకున్న బెల్లం అలాగే ఒక పది బాదం పాపు చాప్ చేసి పెట్టుకోండి నాలుగు యాలుకలు ఇలా దంచి పెట్టుకోవాలి అలాగే వన్ కప్ వాటర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈజీగా కొర్రల బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం గిన్నె హీట్ అయ్యాక దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరుగుతున్నాక మనం దంచి పెట్టుకున్న యాలుకలు కూడా యాడ్ చేసుకుంటాం ఈ కొర్రల బెల్లం పాయసం వచ్చి ఈజీగా మనం చేయొచ్చు ప్రతి పండుగలకి ఖచ్చితంగా పాయసం మనం చేసుకుంటూ ఉంటాం ఈసారి మనం డిఫరెంట్గా కొర్రలతో పాయసం చేసుకొని చూద్దాం ఇప్పుడు నేను క్రష్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి లైట్గా రోస్ట్ అవ్వాలి తర్వాత మనం ఆల్రెడీ ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉన్నాం కదా కొర్రలని అవి నీట్గా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ కొర్రని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం సో ఇది లైట్గా రోస్ట్ అయ్యాక మనం ఇప్పుడు పాలు నేను ఆల్రెడీ టూ కప్స్ పాలు అని చెప్పాను కదండీ దాంట్లో వన్ కప్ పాలు ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అలాగే వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇవి నేను వచ్చి ప్యాకెట్ పాలు కాదండి నేను మామూలుగా ఇట్లా గేదె పాలు వేపి కదా అవి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు పాలు అనో నీళ్ళు కలుపుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలిసినాక ఇప్పుడు మనం దీంట్లోనే క్రష్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను మనము పాలు ముందే యాడ్ చేసినప్పుడు ఒకవేళ బెల్లంలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా విరుగుతున్నట్టు ఉంటుంది సో పాలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలని అనుకుంటారు కదా అందుకని నేను ఇక్కడ వన్ కప్ ముందే యాడ్ చేస్తున్నాను అండ్ వన్ కప్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఇది ఉడికించాలండి ఈ కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇది అడుగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా దగ్గరకు పడ్డాక మనం దీంట్లో ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకున్నాక మీరు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మీరు నైవేద్యంకైతే నైవేద్యం లేదా పాయసం మీకు తినాలనిపిస్తే మీరు ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ అండి కొర్రలు సామలతో ఇలా పాయసం చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్